సిలు జయం ఉంది ఎరుగుద్రా దేర్ ఇస్ విక్టరీ ఇన్ ద క్రాస్ దేవుని వాక్యం కురింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మా వాక్యాన్ని చదువుతారా సిలువను వార్త వార్త నశించుచున్న నశించుచున్న వారికి వార్తను వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి దేవుని శక్తి సో ఈ రోజు దేవుని సిలువ మనకి శక్తి ఉన్నది అంటే మనం బలం చేత కాదు కానీ క్రీస్తు వాకు చేత మన సెలవిస్తే క్రీస్తు మన జీవితంలో జరిగించే దేవుడు నమ్మేవారు అల్లు చెప్పండి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను చదువుతాము మరియు అపరాధముల వలనను శరీరం సున్నతి పొందక యునిట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత్రు పూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను ఏమర్థమైందండి మనమంట మన అపరాధన చేత పాపం దోషం చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నామంట అంటే ఈరోజు క్రీస్తు ఎరగని ప్రతి ఒక్కరు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఆదాముని తిన పొలం తిన్న రోజున మీరు నిశ్చయంగా చచ్చదరు అన్నదప్పుడు మనం అనుకుంటాం చావలేదు అనుకుంటాం ఆత్మలో చచ్చారండి ఆత్మలో దేవుని కొన్న సంబంధాన్ని పోగొట్టుకున్నారు దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నారు దేవుని సుత్తుగా జీవించిన వాళ్ళు బానిసలుగా మారారు కానీ మనం చచ్చిన స్థితిలో దాని కొరకు క్రీస్తీ లోకంలోకి వచ్చి సిలువులు జయించిన దాన్ని బట్టి మనం ఈరోజు మృతుల నుంచి లేపబడ్డాం ఫ్రమ్ ది డెత్ వీ కేమ్ టు లైఫ్ ఎంతమంది జీవము కలిగిన వారికి ఇక్కడ ఉన్నారండి ఈరోజు చాలామంది జీవిస్తున్నాను అంటున్నాము కానీ నిజముగా జీవిస్తున్నారా దేవుని ఆత్మ ద్వారా జీవింపచేస్తున్నాడా లేకపోతే ఏదో బ్రతికున్నాను అనుకుంటా ఉన్నామండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీ టు అనలైజ్ ఒక్కసారి ఆలోచించాలి ఏంటి మన జీవితం ఏంటి మన జీవిత విధానం ఏంటి లోకానుసారంగా జీవిస్తున్నామా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా క్రీస్తు మనలు జీవిస్తున్నాడా లేకపోతే అపవాదికి సంబంధులుగా జీవిస్తున్నామా ఒకసారి ఈ వాక్యం చదువుదామండి రూమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది నుంచి పది వరకు చదువుదామా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఎలా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడియటలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అర్థమవుతుందా అండి మన శత్రువుగా ఉన్న మన కొరకు దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని రక్తాన్ని చిందింపజేసి మనల్ని విమోచించి మన పాపులకు ఉన్నటప్పుడే మన రక్షణ కార్యాన్ని సిద్ధపరచాడు ఇందుకంటే నేను ఇదే ప్రారంభించాను మనమందరం పాపులమే ఎక్కడ పాపం ఉందో అక్కడే క్రీస్తు అవసరం ఎవరు పాపిగా ఉన్నారో అక్కడే క్రీస్తు నివసిస్తానికి అవకాశం ఉంది ఎందుకంటే అవసరత ఉన్న చోటే దేవుడు ఉంటాడు అవసరత ఉన్న చోటే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు ప్రతి ఒక్కరు నాకు దేవుడు అక్కర్లేదంటే మీరు పరిపూర్ణంగా మీకు అంతట మీరు దేవుడై ఉన్నాడు అని అర్థం అనమాట ఇంకో మాటలు దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే నాకు దేవుడు అక్కర్లేదన్న ప్రతి ఒక్కడు నేను దేవుడిని అనుకునేవాడు అర్థమవుతుందండి నేను దేవుడిని అని అనుకునేవాడు దేవుడు కాదు దేవుడిని అని అనుకునేవాడు ఎవరో తెలీదా లూసిఫర్ సాతాండు అది చూసాం గత వారంలో ఏది చూసాం నేను దేవుని పైన నా సింహాసనాన్ని వేసుకుంటాను నేను దేవునిలాగా ఉంటాను మన జ్ఞాపకం చేసుకోవాలండి దేవుడు అక్కర్లేదు దేవుడు సహాయం అక్కర్లేదంటే అది లూసిఫర్ ఆత్మ మనలో ఉందనమాట మనం ఎప్పుడైతే పాపలమని ఒప్పుకుంటామో అక్కడ క్రీస్తు కనబడతాడు నాకు చేత కాదు దేవా నాకు కడగబడాలి అని నేను నాకు నీ కృప కావాలి అంటే నేను ఇస్తాను నేను సిద్ధంగా ఉన్నాను నేను దారాళంగా అనుగ్రహిస్తాను అని దేవుడు వాక్యం చదివిస్తుంది అందుకే నేను దేవుని వాక్యం చలివిస్తుంది అంటే దేవుని రక్తం చే కడగబడిన వారికి ఏ శిక్ష విధియు అంటే ఈ మాట ఈ మర్మాన్ని చాలామంది అర్థం చేసుకురండి ఈరోజు మనకి పాపము ద్వారాగా శిక్ష మరణం అంటే క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షించబడిన రోజున మన పాప శిక్ష అంతా కొట్టివేయబడింది కొట్టివేయబడిందండి కొట్టివేయబడింది మనం నమ్మాలి మన నమ్మకపోతే జరగదు మనం నమ్మేది ఎప్పుడు నమ్ముతామంటే నిజంగా యేసు నీ రక్తంతో నన్ను కడుగు అనేదప్పుడే మనం అడుగుతాం మనం అడుగుతనే మనం కడగబడతాం అదే దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అడగాలి ఎంతమంది నిజముగా ఏసు ప్రభావం నీ రక్తంతో నన్ను కడిగాయని అడిగిన రోజు ఉందండి ఏదో ఒక రోజు అందంటే అందరు ఎత్తారు అనుదినం ఎంతమంది అడుగుతున్నామో అనుదినం ఎంతమంది ఆయన రక్తంతో కడగబడుతున్నాము దయచేసి ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ఏ నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి నీ ప్రియ కుమారుడు రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు అడగండి నా మనస్సుని కడుగు నా తలపుల్ని కడుగు నా స్వభావాన్ని కడుగు నా దేహాన్ని కడుగు నా ప్రతి ఒక్కటి కడుగయ్యా అడగాలండి అడుగుతో నిర్లక్ష్యపరుస్తే కడగబడు ఎక్కడ కడగబడమో అక్కడ అపవాదికి చోటు ఉంటుంది ఎక్కడ క్రీస్తు రక్తం ఉందో అపవాదికి చోటు లేదు అధికారం లేదు నమ్మేవారు హలే చెప్పండి దయచేసి ఈ వాక్యం చదువుదాము ఇది మరి ప్రతి ఒక్కరు ఎరగాలి ఏంటి రోమిలు ఎనిమిది ఒకటి దేర్ ఇస్ నో కాండినేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ చదవండి ఆ మాట కాబట్టి ఇప్పుడు క్రీస్తు వేసునందు వారికి కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఉన్న ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు ఏ శిక్షా శిక్ష లేదు అంటే ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి ఇప్పుడు క్రీస్తు దేశంలో అంటే ఎప్పుడు శిక్షా లేదు అర్థం కలదా న్యాయ తీర్పు తెల్ల సింహాసనాన్ని గురించి చూస్తాం మనం తర్వాత ఆ తెల్ల సింహాసనం ముందు ప్రతి ఒక్కరూ వచ్చి నిలబడాలి గ్రంథాలు తెరవబడతాయి ప్రతి ఒక్కరూ వారి దేహంతో జరిగించిన కార్యాలకి లెక్క చెప్పాలి ఆ రోజున మన దేహంలో జరిగించిన ప్రతి పాపాన్ని గ్రంథాల్లో రాయబడి ఉంటుంది కానీ ఎవరైతే క్రీస్తు రక్తంలో ఎప్పుడు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారికి కప్పబడిన వారికి ఆ రోజున ఏ విధి లేదు ఎంత ఘోర పాపం చేసిన వ్యక్తి అయినా సరే ఆ గ్రంథాలు తెరబడిన రోజున ముందు వచ్చి నిలబడిన రోజున మన పేరు చూస్తాడు పేరు పక్కన క్రీస్తు రక్తంతో కొట్టివేయబడింది అంటే అక్కడికి నీ జీవితంలో గతంలో చేసిన చరిత్ర ఉండదు పాపపు కార్యాలు ఉండవు దేవుడు ఆకర్షణ సెలవుస్తుంటే ప్రతి పాపాన్ని చిప్పి పడేస్తాడంట ఆయన ఉంచాడు అక్కడ సముద్ర అఘాధంలోకి వేసేస్తాడంట ఆయన ముందు ఉంచుకోడంట హీ విల్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ సముద్ర అఘ అఘాధంలోకి వేసేస్తాడంటే చాలామంది అదే అంటారండి చాలామంది సేవకులు చెప్తారు ఈ మాట నేను యా లెక్ యూజ్ ఎట్ ఏమంటారంటే అంట యేసు ప్రభు క్షమించిన తర్వాత కూడా క్షమించిన తర్వాత కూడా సముద్ర అగాధంలోకి వెళ్తాడంటాడు సముద్ర అగాధంలోకి వెళ్ళి ఇప్పుతాడంట మోటలో మోటలు ఎప్పి ఆ రోజు ఏం చేశాడు ఈరోజు ఏం చేశాడు మరలా అది తీసుకొచ్చి మన ముందు పెడతాడంట పెట్టి ఆ రోజు ఏం చేసావు తెలుసా నువ్వు చేసిన పాపం ఎంత గొప్ప పాపం తెలుసా నువ్వు చేసిన తప్పు ఎంత తప్పు తెలుసా నువ్వు క్షమించబడతావా నువ్వు దేవుని బిడ్డకు మారుతావా నీకు అవకాశం ఉందా గుర్తు చేస్తా ఉంటాడంట నీకు ఎప్పుడైనా గుర్తు చేస్తున్నాడా గుర్తు చేస్తున్నారా ఒక సేవకుడికి అయితే నేను చెప్పినది ముందే ఆయన రాస్తూ 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 ఉంటే అపవాద వచ్చి నిలబడ్డాడంట నిలబడి నువ్వు అప్పుడు ఏం చేసావు అనుకుంటున్నావు ఇప్పుడు పెద్ద సేవ కూడా బిల్డప్ ఇస్తున్నావు నీ జీవితం ఎట్లాంటిది మర్చిపోయావా నువ్వు చేసిన పాపాలు మర్చిపోయావా నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయావా ఈరోజు పరిశుద్ధుడు అని బోధిస్తున్నావు నువ్వు నువ్వు పాపివే నువ్వు పాపివే నువ్వు పాపివి పాపివి అంటే కృంగిపోయాడు అంట ఈయన కొద్దిసేపుకి అయ్యో అవును కదా నేను ఇంత ఘోర పాపిని కదా అయ్యో చీ ఏంటి ఇలాగైపోయింది ఏంటి నా జీవితం ఇలా ఉంది నేను పనికిరాని బోధిస్తానికి నేను పనికిరాని చెప్తానికి నా బ్రతుకు నీచమైన బ్రతుకు అని ఓ బాధపడిపోతా అన్నాడంట ఆ రోజుల్లో రాసేటప్పుడు ఎలా రాస్తారండి ఇంక్లో ముంచి ఇక్కడ రాస్తారు ఆయన రాస్తూ నల్ల పింకు ఎర్ర టింక్ పొంది ఎందుకంటే ఎర్ర ఇంక్లో సైన్ వేస్తారు లేకపోతే అండర్లైన్ చేస్తారు ఆయన రాస్తూ 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 నిరుసేపడిపోతా అయ్యో 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 అంటామంటే దేవుడు అన్నట్టు నీ ముందే ముందు చూడు నీ ముందు ఏముందో చూడు అంటే కళ్ళు చూస్తున్నటప్పుడు ఎర్ర ఇంక కనబడుతుందంట ఎర్ర ఇంక కనబడేటప్పుడు పరిశుద్ధాత్మని చెప్తున్నాడంట అది క్రీస్తు రక్తం అది క్రీస్తు రక్తం తీసుకోటే 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 అంటే ఆ రక్తాన్ని ఇట్లా వేసి క్రీస్తు రక్తం ద్వారా సమస్తం కొట్టివేయబడింది అని చెప్పాడంట చప్పట్లు కొట్టి అల్లులు చెప్పండి ఆయన అంతవరకు ఆ అంతా రాశాడు పేపర్లో కానీ ఆ రక్తం ఎర్ర ఇంకా అట్లా కొట్టిన అంటే రాసిందంతా కొట్టివేయబడింది మన జీవితంలో కూడా అంతేనండి క్రీస్తు రక్తం మనల్ని కడిగిన పరిస్థితుల్లో అంతవరకు రాయబడిన పాపపు చరిత్ర అంతా కొట్టివేయబడింది అపవాదు వాడు నిందలు మోపేవాడు వాడు పనేది వాడు పనేది ఎప్పుడు చూసినా నీకు చేత కాదు నీకు కుదరదు నువ్వు శక్తి లేనివాడివి ఈ జీవితం ఇంతే నీది ఇంతే దేవుడు అన్నాడండి పిరికి తన ఆత్మ ఇవ్వలేదు నిరుత్సాహ ఆత్మ మనకు అవ్వలేదు ధైర్యంపరిచే ఆత్మ బలపరిచే ఆత్మ కృపను అనుగ్రహించే ఆత్మ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడండి మనం పరిశుద్ధులుగా జీవించాలని ఈరోజు దయచేసి నేను అనుకుంటున్నా వేడుకుంటున్నాను ఒకటేనండి ఒక క్రైస్తవుడు న్యాయ తీర్పు రోజున నిలబడి దుఃఖించేది ఒకటే ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఎందుకంటే నేను ఈ మాట ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను నైట్ న్యాయ తీర్పు రోజు మాత్రం నిలబడి నేను ఏంటి ఆ ఒక్క విషయం గురించి రిగ్రెట్ అవుతాను కడకబడలేదా కడకబడ్డా దేవుని గురికి జీవిస్తా జీవిస్తా ఏంటి దట్ ఈజ్ వన్ థింగ్ ఐ వుడ్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్ ఏంటి అది మీరు ఏంటి అది మీరు చింతించేది చెప్పుకోండి ఒకసారి న్యాయ తీర్పు ముందు కడకబడినవారుగా విమోచించబడిన వారిగా దేవుని బిడ్డలుగా నిలబడ్డారు కానీ ఒక్క గురించి మీరు చింతిస్తారు నేను చెప్తే మీరు అందరు కూడా ఉండంటారు ఏంటి తెలుసా వేస్టెడ్ టైం వ్యర్థం చేయబడిన సమయాన్ని గురించి ఎన్నిసార్లు మనం ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం ఎన్నిసార్లు ఎన్ని అవకాశాలని వ్యర్థం చేస్తున్నాం ఎన్నిసార్లు ఎంతగా మన పరలోక రాజ్యం కొరకు ఉన్నత స్థానంలో ఎల్లగలిగిన వారిని అవకాశాలను పోగొట్టుకుంటున్నాం ఓరికిస్తున్నాడు దేవుడు అవకాశాలని కొంచెం ప్రయాసపడమా గొప్ప రివార్డ్స్ గొప్ప ఆశీర్వాదాలు పరలోకంలో కానీ అక్కడికి వెళ్ళి బాధపడతామంటే ఏంటి తెలుసా చ ఆ అవకాశాన్ని సద్నియోగపరచుకుంటే ఈ పర్లోకాలను ఉన్నత స్థానంలో ఉండేవారమే ఇంకొంచెం సంపాదించుకునే వారమే ఇంకొంచెం కలిగి ఉండేది ఈ లోకంలో చూడండి కొంచెం బిజినెస్ పోగొట్టుకుంటే ఎంత భేదం పడతారు అయ్యో ఆ కాంట్రాక్ట్ పోయింది అయ్యో ఆ పని పోయింది అయ్యో చేతి వరకు వచ్చి పోయింది పరలోక రాజ్యంలో అధ్యత్వం ఉంటుంది అయ్యో దేవుడు నాకు అన్ని అవకాశాలు ఇచ్చాడు నేను చేయలేదే నేను పోగొట్టుకున్నానే సమయం అన్నింటిలో విలువైందండి మన సమయం క్రీస్తు కొరకు బహుగా కంప్లీట్ గా జీవించాలి ఈ యొక్క వాక్యం ఏప్రిల్ రాసిన పదమూడో పత్రిక ఇరవై గొర్రెల గొప్ప కాపరి అయిన గొర్రెల గొప్ప కాపరి అయిన ప్రభువును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి నిత్యమైన నిబంధన సంబంధమగు సంబంధమగు రక్తమును బట్టి ఆ మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ దేవుడు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక యేసుకు యుగ యుగములు మహిమ మాటకి అర్థమైందా మనం రక్తం ద్వారా ఎవర్ లాస్టింగ్ కవనెంట్ నిబంధన నిత్యమైన నిబంధన ఏంటది నిత్యమైన నిబంధన నిబంధన అన్న మాట మనం చాలాసార్లు ధ్యానించాము కానీ మరలా చెప్తున్నాను నిబంధన అన్న మాటకి ప్రామిస్ అన్న మాటకి డిఫరెన్స్ తెలుసా అండి తెలుసా నిబంధన వాగ్దానము అనే మాటకి డిఫరెన్స్ ఏంటంటే ప్రామిస్ ఇస్ మేడ్ విత్ వా మౌత్ మన నోటితో నేను నిన్ను ప్రేమిస్తున్నా లేకపోతే నేను సంరక్షిస్తాను లేకపోతే నీ కొరకు ఇది చేస్తా లేకపోతే నీ పక్షాన్ని ఇది చేస్తా ఐ ప్రామిస్ లి టెల్ యూ ఐ విల్ గివ్ యూ దిస్ నీకు ఇది ఇస్తా నోటితో చెప్పేది కానీ నిబంధన ఏంటి తెలుసా మాట మాత్రమే కాదు మాటతో పాటు రక్తంతో నిబంధన చేయబడతారు నిబంధన అంటే పూర్వకాలంలో మనం చూస్తే ఇంకా దావీదు జోనాథన్ అక్కడ కూడా చూస్తాం ఆ టెస్ట్ ఫిజన్లో వాళ్ళు కలిసినప్పుడు నిబంధన చేసుకుంటారు ఇట్స్ నాట్ జస్ట్ ప్రామిస్ ఆ నిబంధన ఎలాగంటే పూర్వకాలంలో ఇలా చేస్తారు నిబంధన చేసేటప్పుడు రెండు చేతులను కోస్తారు ఎవరెవరు నిబంధన చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు కోస్తారు ఇద్దరు చేతుల నుంచి రక్తం రావాలి ఇద్దరు చేతులను కలిపి రక్తాల్ని కలిపి నా రక్తం తోడు నీకు చెప్తున్నాను నా రక్తం ద్వారా నీకు వాగ్దానం చేస్తున్నాను అంటే నా ప్రాణం తోడు నిబంధన ఈరోజు ఏసుప్రభు మనకు నిబంధన చేశాడంటే ఆయన రక్తాన్ని చిందించి మనం నిబంధన చేశాడండి ఆయన రక్తాన్ని మన మీద పెట్టి ఆయన వాగ్దానం చేస్తున్నాడు నా రక్తం తోడు నేను నీ యుగ సమా సమాప్తి వరకు నేను నీ తోడు ఉంటానండి అంటే చివరి వరకు నేను నీ తోడుంటాను దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఆయన వాగ్దానం వ్యర్థంగా పోతుందా ఆయన రక్తం పెట్టి తోడిచ్చిందప్పుడు మనం ఈరోజు నాకు ఎవరు ఉన్నారంట దేవుడు అంటున్నాడు నా రక్తాన్ని నీకు పెట్టాను ఐ హవ్ మేడ్ యూ అన్ ఎవర్ లాస్టింగ్ కవర్ ఎంట్ రక్తం తోడు నిబంధన చేసినప్పుడు దేవుడు మొదటిసారి మానవుడితో నిబంధన చేసింది ఎవరితో చెప్పగలరా అబ్రహం అబ్రహాంకి మొదటిసారిగా దేవుడు నిబంధన చేస్తాడు అంతవరకు వాగ్దానాలు ఉంటాయి కానీ అబ్రహంతో నిబంధన చేస్తాడు ఎలాగంటే అప్పుడు ప్రతి ఒక్కరు రెండు సైడ్లో రక్తాన్ని పెట్టాలి చెప్పాను కదా కానీ దేవుడు మనుషుడితో నిబంధన చేసినప్పుడు నీ రక్తం నాకు అక్కర్లే నీ రక్తం నా రక్తానికి మ్యాచ్ అవ్వదు నీ రక్తం పెట్టినా పెట్టకపోయినా నేను నా రక్తం పెట్టి నీకు పెడతాను నిబంధన అని అబ్రహాంకి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాన్ని ఏం చేస్తాడంటే మొదటగా ఆజ్ఞయిస్తాడు ఏమిటంటే బలులువి ఎడ్డులని గొట్లని పక్షు పావురాల్ని పావురాల్ని ఒకే రీతికి మెడవిరిచి ఒక సైడ్ పెట్టు గొడ్లని రెండు రెండు అన్ని రెండుగా చేసి ఆ లోయ పైన ఇలా పెడితే అందులోంచి రక్తం కారుతూ ఉంటుంది ఆ లోయ అంతా రక్తం చిందించబడితే దేవుడు అంటాడు రక్తం కారుతుంది కదా ఇప్పుడు నీ గాఢ నిద్ర కలిగి చేస్తా అబ్రహం గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత దర్శనంలోకి దేవుడు వస్తాడు ఆ రక్తం మీద దేవుడు నడుస్తూ అబ్రహాంకి నిబంధన చేస్తాడు అందుకని నిబంధన చేయబడిన జనం ఈ రోజు వరకు ఉన్నారండి ఈ రోజు వరకు ఉన్నారండి ఆ రోజు కొన్ని వేల ఇంచుమించు పదివేల ఏడు వేల ఐదు వందల సంవత్సరాల ముందు చేయబడిన నిబంధన ఈ రోజుకి ఇంకా నిలబడుతుంది దేవుడు అబ్రహంతో మాత్రమే కాదు కానీ ఈ రోజు రక్తం దూరంగా మనల్ని అందరితో నిబంధన చేశారు అందుకనే మనం నిబంధన జనులమే నమ్ముతురామా ఎంతమంది ఇక్కడ నిబంధన చేయబడిన వారు ఉన్నారో చేతుల హలు చెప్తారా అండి ప్రతి ఒక్కరం అన్నమా మన నిబంధన ఎలాగంటే మన రక్తం పెట్టి కాదు కానీ క్రీస్తు రక్తాన్ని బట్టి మనం నిబంధన చేయబడిన వారి దయచేసి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి ఈరోజు వాక్యంలో నేను ఒకటే చెప్తున్నాను దెర్ ఇస్ విక్టరీ ఇన్ ద క్రాస్ సిలువలో జయం ఉంది సిలువలో జయం అన్న వెంటనే మనం అనుకుంటాం దేవునికి జయం కలిగిందని దేవుడు అంటాడు నాకు మాత్రమే కాదు జయం నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి జయం నన్ను నమ్మిన ప్రతి ఒక్కరు జయశీలు మనకి సిలువ ద్వారంగా జయం ఉంది క్రీస్తు మౌనిగా సిలువ పైన నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మనం ధైర్యవంతులుగా విమోచించబడిన వారిగా మన క్రైదనాన్ని చిందించబడి స్వతంత్రులుగా జీవిస్తానికి అవకాశం ఉందండి దయచేసి స్థలలోంచి మీరు ఇంతవరకు చాలా విన్నారు కానీ జయమిచ్చిన క్రీస్తుకి ఒక చిన్న వాక్యం ఒక చిన్న మాట ఒక చిన్న నిబంధన చేయండి దేవా నీవు నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టేవయ్యా ఆ ఎర్ర టెండలో ఆ సిలువ పైన అన్ని గాయాలు పొంది అంతగా హింసించబడి నల్లగొట్టబడి విరగొట్టబడి దేవా మా కొరకు నీవు నీ ప్రాణాన్ని ఈ ఈరోజు నేను నీకుతో నిబంధన చేస్తున్నానయ్యా నేను నీ సొత్తునయ్యా నేను బిడ్డనయ్యా నేను నీ పాత్రున్నయ్యా అపవాదికి నా మీద చోటు ఉండనవద్దు అధికారం ఉండనవద్దు అధికారం ఉండనవద్దు అయ్యా నిబంధన చేయబడిన వారమండి మనం నిబంధన జనులమండి మనం యేసు రాజు వస్తున్నాడు త్వరగా ఇంక కొంతకాలమే మోక్షాన్ని చేరతాం మనం మోక్షాన్ని చేరదాం చేరదాం మన దృష్టి అక్కడ పెడతాం మన మనసు అక్కడ పెడదాం మన చూపు అక్కడ పెడదాం యేసు రాజు వచ్చినప్పుడు యేసుతో పాటు ఎత్తబడేవారిగా యేసుతో పాటు యుగ యుగాలు తరతరాలు ఏళ్ళి జీవించి ప పరిపాలించే వరకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నిబంధన జనులుగా జీవిద్దామండి అపవాదికి మన జీవితాలపైన ఎటువంటి అధికారం లేదు వాడు ఓడిపిన శత్రువాడు ఓడిపిన శత్రువాడు క్రీస్తు రక్తం ద్వారంగా మనకు జయం ఉంది క్రీస్తు సెలువ త్యాగం యాగం ద్వారంగా మనకు జయం ఉందండి మనకు అధికారం ఉంది మనం బలం కాదు కానీ మన అధికారం క్రీస్తు రక్తం ద్వారా మనకు అధికారం అనుగ్రహించబడింది మర్చిపోకండి మన నిబంధన చేయబడిన వారమండి మర్చిపోకండి మన క్రీస్తు రక్తం ద్వారా మన నిబంధన చేయబడిన వారమండి మన క్రియల బట్టి మన రక్తం చిందిస్తాను బట్టి మన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేదు కానీ మన ఇంకొను పాపులుగా ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించి మనకి పరలోకానికి మార్గాన్ని సిద్ధపరిచాడండి అందుకని ఈరోజు మనం ధైర్యంగా చెప్తాం ఏసే మార్గం ఏసే జీవం ఏసే సత్యం అవును ఇది సత్యం ఇది ఇది సత్యం ఇది మనందరి జీవిత సాక్ష్యంగా ఉండాలండి ఇది ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలండి ఎలాంటి పరీక్ష ఎదురు వచ్చినా సరే మంచి పోరాటం పోరాడదాం అనేక సార్లు కష్ట పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన మంచి కొరకే దేవుని వాక్యం సెలవుస్తుంది తండ్రి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాడిని వాడిని శిక్షించి మంచి పద్ధతిలో నడిపిస్తానికి మంచి రీతిగా మారుస్తానికి ఆశపడుతున్నాడని పరిస్థితులు ఉన్న మీరు దేవుని చిత్రంలో ఉన్నారని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు అనుమతిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి దేవుడు అనుమతించింది ఏదైనా మంచిదైనా అండి మన శోధన మించి మనకు పరీక్షించి పరీక్ష పెట్టడు మన స్తోమతకు మించి మనకి నింద వేయడండి ఆయన మన స్తోమించి మనకు అపవాది అధికారాన్ని ఇవ్వడం మనం జయించాలని మనం ఎదిరించాలని మనం బలవంతులుగా క్రీస్తు నామ అధికారాన్ని కలిగి క్రీస్తు రక్త అధికారాన్ని కలిగి బలవంతులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు పరిశుద్ర ప్రేమల తండ్రి నీకు వందనాలయ్యా నీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి మా క్రయధనాన్ని చెల్లించి దేవా మమ్మల్ని ఈరోజు స్వతంత్రంగా చేస్తాం మాత్రమే కాదు కానీ నీ జీవ వారసులుగా నీ నిత్య జీవ వారసులుగా నీ రాజ్యంలో అడుగుపెట్టేవారుగా మాతో నిబంధన చేసావయ్యా నీకు వందనాలయ్యా నీ రక్తం ద్వారా మేము నిబంధన చేయబడిన మేము గుర్తుపెట్టుకొని మా జీవితాలు నీకు అంగీకారంగా పరిశుద్ధంగా నీ రాజ్యానికి సిద్ధపడేవారుగా ఈ లోకంలో ఏం సంపాదించుకుంటున్నామా అనేది కాకుండా పరలోక రాజ్యంలో ఉన్నత స్థానంలో ఉన్నామా అనేది గుర్తుపెట్టుకున్నవారుగా మా దేహం నీ ఆలయంగా కాపాడుకొని అయ్యా నీ రక్తం మా మీద లేకపోతే ఆ న్యాయ తీర్పు రోజున అయ్యా ఉగ్రతకి పాలవుతాం కదయ్యా ఇక్కడున్న ఎవ్వరు ఆ ఉగ్రతకి పాలవ్వాలని అవ్వాలని నువ్వు ఆశపడతలేదయ్యా ప్రతి ఒక్కరి పైన నీ రక్తాన్ని ప్రోక్షించమని ఇప్పుడే వేడుకుంటున్నామయ్యా మరొక్కసారి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఎసు నీ రక్తంతో కడగమని వేడుకుంటున్నామయ్యా ఎవరెవరైతే వేసే నీ రక్తంతో నన్ను కడగని అడుగుతున్నారో వాడిని కడగమని వేడుకుంటున్నాను వేసయ్య కడిగయ్యా ఇప్పుడే కడిగయ్యా ఇదేనయ్యా ఇదే సమయమయ్యా విశ్వాసం తడుగుతున్న ప్రతి ఒక్కరు నీ రక్తంతో కడిగేయండి అయ్యా నీ రక్తం ద్వారా విమోచించబడిన వారికి నిబంధన చేయబడిన వారికి కూడా ఉన్న ప్రతి ఒక్కరు తిరిగి వెళ్ళాలయ్యా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించావయ్యా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించే కృపణ మాకు అనుగ్రహించావయ్యా మాకు కావాల్సిన విశ్వాసాన్ని దయచేయండి నిరీక్షణ మాకు దయచేయండి నిరీక్షించబడిన వారిగా జీవించడానికి సహాయం చేయండి మరలా మరలా పాపభూలు పడుకున్న బలవంతులుగా అభిషక్తులుగా అధికారాన్ని కలిగిన వారిగా నీ కుమారులు కుమార్తెలకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జీవింపజేయమని నీ రక్తం చే కప్పబడిన వారికి ఏ శిక్షా విధి లేదు కదయ్యా అయ్యా క్రీస్తులు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు కదా తండ్రి మేము ఎప్పుడైతే నీ రక్తం కడగబడుతున్నామో క్రీస్తు రక్తం ఎప్పుడైతే కడగబడుతున్నామో అప్పుడే క్రీస్తు దేహంలో భాగంగా మారుతున్నాం కదయ్యా క్రీస్తులో మేము వంటున్నాము కదయ్యా మాలో మీరు నేను మేము ఉంటున్నాం కదయ్యా అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఈ సుప్రభావాన్ని నీవు జీవించండి నీవు నివసించండి నీవు వాగ్దానం చేసిన నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని పరిశుద్ధాత్మని అనుగ్రహించి ఈ అంచె దినాల్లో నీ కొరకు వెలిగేవారుగా ప్రకాశించబడేవారుగా సమాధానం కలిగిన వారుగా దీర్ఘ శాంతం దయాలత్వం మంచితనం ఆశా నిగ్రహం ప్రేమ సాత్వికం ప్రతి ఆత్మ ఫలం ఫలిస్తానికి ఫలించే జీవితాలు మానవటానికి అనే వేరు దూరంగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా ఫలించే కృపను మాకు అనుగ్రహించమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవునించి నడిపించమని నజరడని సున్నాములు అడిగి నాం తండ్రి ఆమెన్